బజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్న. నేను మాట్లాడకంటే ముందు ఒక చిన్న జోక్ చెప్తాను మీకు. నేను మా మేనల్లుడు ఉంటాడు శ్రీనాథ్ అడి పేరు, వాని కూతురికి ఇంతే ఉంటుంది. అదేమంటుందంటే ఒక డైలాగ్ ఫిదాలోది, బాడకో బలిసిందారా బొక్కలిరి కొడతా అంటున్నారు. ఇదేంద్ర ఈ భాష మాట్లాడుతుందంటే సినిమాలో అని చెప్పారు నాకు. అంటే అమ్మాయి ఎవరైతే హీరోయిన్ ఉందో తెలంగాణ యాసలో మాట్లాడిన మాట చూస్తే తెలంగాణ అమ్మాయిలు ఎంత అగ్గిలాగా ఉంటారో ఆ డైలాగ్ చూసారు పడితే మనకు. ఇవాళ నిజంగా నాకు సంతోషంగా ఉంది, నాకు గర్వంగా కూడా ఉంది. నాకు దిల్ రాజు సోదరుడు డిల్ ఉన్న రాజు, డిల్ హైసో రాజు ఏమని. కాబట్టి ఏ పిక్చర్ తీసినా సక్సెస్గా వెళ్ళడం చూస్తూ ఉంటే నిజంగా మా జిల్లా ప్రజలకు గర్వంగా ఉంది. ఆయన మా జిల్లా వాస్తవ్యుడు అయినందుకు ముఖ్యంగా నాకైతే ఇంకా గర్వంగా ఉంది. ఎందుకంటే దిల్రాజు నా కాన్సన్ చెందినవాడు, మన నర్సింగ్పల్లికి చెందిన సోదరుడు. అదేవిధంగా బాన్స్వాడ బాన్స్వాడ అంటున్నారు. బాన్స్వాడ గతంలో ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు తను శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వారి సొంత కాన్సన్స్. అది బాన్స్వాడ బాన్స్వాడ అంటుంటే నాకు కొంచెం ఈర్ష అనిపిస్తుందమ్మా. ఒక పక్క సంతోషం కూడా ఉంది నాకు, మరొక ఈర్ష ఉంది నాకు. కానీ దీనిలో సిరిసి మన సిరినపల్లి రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత నాకు తృప్తి వేసింది నాకు. అది నా కాన్సన్స్లో ఉంది కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నా. శేఖర్ కమల్ గారిని ఇప్పుడు కాదు నేను చూసింది. ఒకసారి మేము మా ఫ్యామిలీతోటి తిరుపతి నుంచి వస్తున్నాం ట్రైన్లో, ఆయన పిల్లలు ఫ్యామిలీతోటి మా ముందర సీట్లో కూర్చున్న ట్రైన్లో. నేను అప్పుడన్నా మీరు సక్సెస్ఫుల్ అవుతారండి ఫ్యూచర్లో అని కూడా చెప్పాను. నేను ఆయన ఏ పిక్చర్ తీసినా సక్సెస్ఫుల్ అవుతుంది. నిజంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వరుణ్ మరి చిరంజీవి గారి యొక్క తమ్ముడి కుమారుడు కావడం నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చిరంజీవి ఫ్యాన్ను కూడా నేను. అదేవిధంగా సాయి పల్లవి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నా హీరోయిన్, ఆ హీరోయిన్ మన తెలంగాణ చెందిన అమ్మాయి కాకుండా తెలంగాణ యాస ఆమె నోటి ద్వారా పలికించడం అది చాలా కష్టతరమైన కానీ చాలా ఆమె కూడా పర్ఫెక్ట్గా తెలంగాణ భాష మాట్లాడింది. తెలంగాణ భాష గతంలో పిక్చర్లలో ఒక కమేడియన్కి ఇస్తుంది ఆ మాట భాషను, మాకు కొంచెం ఇన్సల్ట్ అనిపిస్తున్నాయి మాకు. అరే తెలంగాణ భాషను ఇంత అన్యాయంగా అపహాస్యం చేస్తున్నారనే భాష నాకు బాధ అనిపిస్తుంది. కానీ నాకు ఈ ఫిదా చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణలో కూడా చాలా డైలాగ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక పంచ్ డైలాగ్ ఉంటాయనేది ఈ ఫిదా ద్వారా చూపించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎనీహౌ ఈ ఫిదా బృందానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా చాలా సందేహం, ఎందుకంటే పిక్చర్ లేకపోతే కూడా నేను చాలామంది చూసిన తర్వాత అన్న పిక్చర్ బాగుంది అంటే ఆ పిక్చర్కి వెళ్తుంది కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు చూసిన తర్వాత. మరి పిక్చర్ బృందానికి ముఖ్యంగా దిల్రాజ్ గారికి మరి ఫ్యూచర్లో కూడా ఒకటే మనం చేస్తున్నా, నా కాన్సిన్సీ నిజామాబాద్ రూరల్ కాన్సిన్సీ, నిజామాబాద్ రూరల్ కాన్సిన్సీలో మంచిప్ప ఫారెస్ట్ ఉంది, ఇందల్వాయి ఫారెస్ట్ ఉంది, రామడుగు ప్రాజెక్ట్ ఉంది, చిమన్పల్లి జంగల్ ఉంది, పాకాల జంగల్ ఉంది. దయచేసి మీరు రండి పిక్చర్ తీయడానికి, నా పూర్తి సహకారం మీకు ఉంటుంది, టోటల్ సహకారం అది ఉంటుంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.